ఏమైనది? శిరోభారంగా ఉంది నాయన. శిరోభారమా? వైద్యులను సంప్రదించలేకపోయారా? సంప్రదిస్తేని పులిపాలు కావాలను నాయన. పులిపాల? అడిగికి వెళ్ళి మీ కొరకు నేను పులిపాలు తెస్తాను మాత. నాయన. అవునమ్మా, ఇప్పుడే అడిగికి వెళ్ళి శీఘ్రంగా నీ కొరకు పులిపాలు నేను తెస్తానమ్మా. సరే నాయన. వస్తాను మాత. ఇంకేమొస్తావు, నా కొడుకే రాజైపోతాడు. తన అనారోగ్యానికి పులిపాలే మందు అని రాజవైద్యుడితో చెప్పించింది ఆవిడ. ఆమె కోసం పులిపాలు తెస్తానని వాగ్దానం చేసి అడవులకు బయలుదేరాడు మన అయ్యప్ప స్వామి. ఇంద్రునితో సహా దేవతలందరూ కూడా పులులుగా మారిపోయారు. పులిపాల కోసం వెళ్ళిన అయ్యప్ప పులుల మీద ఊరేగింపుగా వస్తుంటే ఊరంతా కలకలం. తల్లిదండ్రులు నిర్ఘాంతపోయారు. మణికంఠుడు కారణజన్ముడని అప్పుడు అందరూ గ్రహించారు. వెంటనే ఆయన్ని శరణు కోరారు. శివుడికి విష్ణువుకి జన్మించిన పుత్రుడు వల్లే తనకి మరణం సంభవిస్తుందని, వేరే విధంగా తనకి మరణం సంభవించదని వరం పొందిన ఆ మహిషి రక్కసిని సంహరించడానికే వెలసిన అవతారమూర్తి మన అయ్యప్ప స్వామి. తర్వాత మణికంఠుడు ముందుకు కదిలాడు కొండలలో. వికట్టాట్టహాసాలు చేస్తూ అతని ముందు ప్రత్యక్షమైంది ఆ మహిషి రక్కసి. గేదె మొహంతో భీకరంగా ఉండే ఆ రక్కసితో మన అయ్యప్ప స్వామి యుద్ధం చేసి చివరికి ఎట్టకేలకు ఆ మహిషి రక్కసిని సంహరించాడు. మహిషి మర్దనుడే మాలికామోహనుడు కాగల వరం ప్రసాదించు నాథ. నీది కర్మదేహము మర్మదేహము, నాది కారణజన్మము. అత్రి అనసూయ పుత్రుడకు దత్తాత్రేయుని దరిచేరిన శాపగ్రస్తురాలైన లీలారూపిణి ధర్మము ఈ ధర్మశాస్త్ర లక్ష్యం. కోరిన దానిని పొందగలగటం ధర్మమర్మమే కదా. పందల రాజకుమారుడగు నేను అవతార లక్ష్యంతో జన్మించాను. హరిహర సుతుడైన నాథుడైన ముల్లోకములలో పూజించబడుదును కదా, నన్ను గ్రహించు సుందరా. వీరుడవు సూరుడవు సంసార సముద్రమును దాటలేని వాడివై అసంపూర్ణుడవు కారాదు కదా. నిష్ఠా గరిష్ఠుడను లోక కళ్యాణ దీక్ష పాత్రుడైన నన్ను వేధించుట పాపము. మోహించు ముదివను అనుగ్రహించక తిరస్కరించుట మహాపాపము. కోరి వచ్చిన అనులమిడను కాదనుట పాపమే కాదు, మహాపాతకము. నా ఈ జన్మ రహస్యము అత్యంత గూఢము. ఈ మణికంఠుడు భూతనాథుడై కాంతగిరి శిఖరాన జ్యోతిస్వరూపంలో కనిపించి అనుగ్రహించి తరింపజేయడానికి ఆవిర్భవించడం జరిగినది. తొలిసారి నన్ను దర్శించుకున్న వారు కన్యస్వాములని కీర్తించబడతారు. కన్యస్వాములా? కన్యస్వాములంటే కల్లా కపటం తెలియని స్వాములు, నిష్ఠాగరిష్ఠులు. ఏ సంవత్సరమైతే నా దర్శనాన్ని కోరి కన్యస్వాములు రారో ఆ సంవత్సరమే నిన్ను వివాహం చేసుకుంటాను మాలిక. నిరీక్షణ కడు బాధాకరమే అయినా నీ తోడు కోరి నిరంతరం నిన్నే కాంక్షిస్తూ ఎదురుచూస్తూ ఉంటాను ప్రభు. నాతో సమానంగా నీవు కూడా సేవలు అందుకుంటావు మాలిక. నవగ్రహ కూటమికి సమీపాన పుష్పవనానికి చేరువలో భస్మకుళముకి దగ్గరగా మాలికాపురమందు నీవు కొలువై ఉండగలవు. భక్తుల చేత మంజమాతగా నిత్య కళ్యాణ సేవలు అందుకోగలవు. నిన్ను దర్శించుకున్న వారి జీవితాలలో సకల సౌభాగ్యాలు కుంభవృష్టిగా కురిసి నిరంతరం పూజింపబడతావు. అహంకారంతో రిచ్చిపోయిన ప్రతి మనిషి మహిషితో సమానమే. తిరుమేని ధర్మశాస్త్ర అయిన అయ్యప్ప స్వామిని దర్శించుకునే ముందు వావర్ స్వామి దగ్గరికి వెళ్ళి కానుకలు సమర్పిస్తారు. బందిపోటు వావర్ని ఓడించి స్నేహధర్మాన్ని చాటి చెప్పిన వ్యక్తే మన ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి. ఇరుమేలి దర్శనం అయితేనే శబరిమలై దర్శనం సంపూర్ణం. సర్వే జనా సుఖినో భవంతు, భక్త జనా సర్వం సుఖినో భవంతు. ఈ కలియుగాన్ని నువ్వే కాపాడు మణికంఠుడవై. ఈ శబరిమల తీర్థాన పంపానది తీరాన ప్రజలను కాపాడు నాయన. నిన్ను నమ్ముకున్న భక్తులను ఎప్పుడూ రక్షించు నాయన. అయ్యా అప్ప అని ఈ జనులు నిన్ను అయ్యప్ప అని పిలుద్దురుగాక. శుభం అలాగే తండ్రి. ఓం శాంతి శాంతి శాంతి. ఆ విధంగా ఆ రోజు ఏం జరిగిందంటే, ఏమ్రా నర్సింగ్, రాంబాబు గారు అప్పు తీసుకున్నా ఎప్పుడు ఇస్తావురా? ఏంది ఇన్స్పెక్టర్ గారు, నేను మాలా వేసుకున్నా కదా, రాగి ఏం మాట్లాడుతున్నాను, మంచిగా మర్యాద మాట్లాడుకోవచ్చు కదా. ఏంద్రా,
ఎక్క మాట్లాడుతున్నావు? ఏంద్రానికి ఇచ్చేది మర్యాద? అయ్యా ఎస్ఐ గారు, ఆయన మాల వేసుకున్నారు. మాల వేసుకున్న ఏ వ్యక్తి అయినా అయ్యప్ప స్వామితో సమానం. అంచేత అటువంటి వ్యక్తిని రా అని సంబోధిస్తే మీకు మహాపాపం. ఆహా, ఎందుకత? నువ్వు పెద్ద గురుస్వామివా? స్టేషన్ రాబిడా చూసుకుంటా నీ సంగతి. హలో, చెప్పండి సార్, చెప్పండి సార్. సస్పెండ్. అమ్మో స్వామి, స్వామి మిమ్మల్ని తిట్టారు నాకు. స్వామి క్షమించండి, స్వామి క్షమించండి, స్వామి. గుడ్ మార్నింగ్ సార్. మిస్టర్ భరత్, సంథింగ్ ఇస్ రాంగ్. 6 నెలలుగా నీ బాలకం ఏమీ బాగాలేదు. ఇప్పుడు కొత్తగా పుట్టిన జనార్దన్ కేసు. ఏమైంది సార్? పుట్టిన జనార్దన్ నీ ఫ్రెండే కదూ? అవును సార్, కలిసి చదువుకున్నాం, 15 ఏళ్ల పరిచయం. పరిచయం కాదు, నీ బాల్య మిత్రుడు. అవునా? ఆఫ్ కోర్స్. అవును సార్. 20 లక్షలు లోన్ ఇప్పించావు, నువ్వు సాక్షి సంతకం కూడా చేశావు. అవును సార్. ఇప్పుడు ఏమైంది సార్? పుట్టా సాఫ్ట్వేర్ బోర్డు తిప్పేశారు. ప్రతిదానికి క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టి సైలెంట్ గా ఉంటే సరిపోదు. వర్క్ కన్నా క్రెడిబిలిటీ ముఖ్యం. 2 సార్లు దొంగ నోట్లు క్యాష్ బండలు దొరికాయి. నువ్వు షూరిటీగా ఉన్నా నీ ఫ్రెండ్ జెండా ఎత్తేశాడు. సార్, ఎందుకు ఇలా జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు సార్. వర్క్ కన్నా క్రెడిబిలిటీ ముఖ్యం, అది గుర్తుంచుకో. అంతేకాదు, నీ మీద ఇంకో కంప్లైంట్ ఉంది. నేను నీ గురించి విన్నది నిజమేనా? ఏంటి సార్? నీ ప్రేమను కీర్తన రిజెక్ట్ చేయడం నిజం కాదా? నీ ప్రేమని ఆమెతో చెప్పగానే తిరస్కరించిందని అందుకే నువ్వు బాగా అప్సెట్ అయ్యి. నో సార్. ప్రేమించడం రిజెక్ట్ చేయబడడం తప్పు కాదు, కానీ అప్సెట్ అయ్యి. సార్, నేను అప్సెట్ అయితే కీర్తన ఎంగేజ్మెంట్కి ఎందుకు వెళ్తాను సార్? మాటలు గొంతులోంచి వస్తాయి, ఆలోచనలు మాటలకి భావాలని పొదుగుతాయి. కానీ మనసు అనేది ఉంది చూడు, అది పూర్తి స్వతంత్ర జీవి, దానికి హద్దులు లేవు. అవన్నీ పక్కన పెట్టు, 3 డేస్లో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. నౌ యూ కెన్ గో. అలాగే సార్. జనార్దన్ గురించి ఏం ఇన్ఫర్మేషన్ లేదా? అయ్యో, మరి వాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు తెలీదా? పద్మజ, జనార్దన్ గురించి నీకేం తెలుసా? నీకు తెలీదా? ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదా? నాకు ఆకలిగా లేదమ్మా, మీరు తినేయండి. ఎందుకురా డల్లుగా ఉన్నావు? ఏం చేయాలమ్మా? ఆఫీస్ లో పుట్ట జనార్దన్కి లోన్ ఇప్పిస్తే వాడు పారిపోయాడమ్మా. క్యాష్ కౌంటర్ లోనేమో బండల్స్ మిస్ అవుతున్నాయి, వచ్చిన బండల్స్ లోనేమో దొంగ నోట్లు వస్తున్నాయి. అమ్మా, అవన్నీ జరగడం నా తప్ప అమ్మా? లేదరా. షిట్ బాబు భరత్, ఈ ప్రపంచమే అంతరా. నిజాయితీ పరుణ్ణి భరించలేరు, ముక్కుచూడిగా పోయేవాడిని బతకనివ్వరు. మనం కరెక్ట్ గానే డ్రైవ్ చేస్తున్నా ఎదుటివాడి నిర్లక్ష్యం వల్ల కూడా యాక్సిడెంట్ కావచ్చుగా. అది నా తప్ప నాన్న, నేనేం చేయాలి చెప్పండి. దృష్టి దోషాలు, ఏడుపులు, కష్టాలు, ఇబ్బందులు, నిందలు, వీటన్నింటించి కాపాడే శక్తి ఒక భగవంతుడికే ఉంది. యవ్వనంలో ఉత్సాహంతో ఉద్రేకపడి మనం రెచ్చిపోవటం కాదు, దాని బదులు మనం 10 నిమిషాలు అయ్యప్పని తలుచుకుంటూ స్వామియే శరణం అయ్యప్ప అని మనం మనసారా పిలుచుకుంటే చాలు భరత్. మన శరీరంలో జరిగే, మన జీవితంలో జరిగే ప్రతి సంఘటనకి ఆ అయ్యప్పే సాక్షిభూతంగా ఉంటాడు. అందుకే దిస్ ఇస్ ఎస్కేపిజం, ఇడియసీ, నో వే. సిస్టమ్ మారాలి, కనిపించే వ్యవస్థలో మార్పు రావాలి. కనిపించని ఆ దేవుణ్ణి వేడుకుంటే ఏమీ రాదు, ఏమీ రాదు. ఆత్మవిశ్వాసం ఉండాలి, కానీ ఆ పరమాత్మ మీద ఉన్న విశ్వాసం కోల్పోకూడదు. స్వయం కృషిని నమ్ముకోవాలి, కానీ ఆ సర్వాంతర్యామిని మర్చిపోకూడదు. చెబితే అర్థం కాని వాళ్ళకి అనుభవాలే పాఠాలు నేర్పిస్తాయి. అయ్యప్ప, నీవే శరణం.
నీవే శరణమయ్యప్ప. Amalayala kundallu manikanthudundu swami
మణికంఠుడు స్వామి